अनपर्ति जीबीआर वाकर्स क्लब सभ्युडु कीर्ति शेषुलु कासुबाबु मृति पट्ल संतापं तेलियजेसिन अनपर्ति शासन सभ्युलु डाक्टर सत्य सूर्यनारायण रेड्डी ई संदर्भंगा शासन सभ्युलु मात्लाडुतू वारिकि सहायं चेसे व्यक्ति मनकु दूरंगा आवडं चाला बाधाकरमनि वारि कुटुंब सभ्युलकु प्रगाढ सानुभूति तेलियजेशारु। करोना बारिन पड्ड वारु कोलुकुन्ना सरे आरोग्यं पट्ल अश्रद्ध वहिंचोद्दनि, व्यायामं चेस्तुन्ना सरे मध्य मध्यलो तपनिसरिगा मेडिकल चेकप्लु चेयिंचुकोवालनि ई सन्दर्भंगा प्रजलकु सूचिंचारु। अनंतरं कासुबाबु भार्य मात्लाडुतू कष्टकालंलो तमकु सहायं चेसिन सभ्युलकु धन्यवादालु तेलियजेशारु। ई कार्यक्रमंलो एम्मेल्येतो पाटु जीबीआर विद्या संस्थल सेक्रेटरी मरियु करेस्पोंडेंट तेतली आदिरेड्डी, वाकर्स क्लब अध्यक्षुलु तेतली उपेंद्र रेड्डी, तेतली श्री त्रिनाथ रेड्डी, राजेश्वरी राम, अलागे रेड्डी कॉर्पोरेशन डायरेक्टर सती रामकृष्ण रेड्डी, साई रामारेड्डी, सीडीआर हॉस्पिटल डॉक्टर कारी सुनील रेड्डी, हॉस्पिटल सीहेचसी हॉस्पिटल डॉक्टर गुर्रेपे भावनी द्वारा तदितरुलु कासुबाबु मृति की संतापं तेलियजेशारु। అటువంటి వ్యక్తి నవ్వుకి ఉపయోగపడే వ్యక్తి ఆ కారణం చెందడం, అది కూడా వారి పిల్లలు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వకుండానే మరి ఇటువంటి ప్రజలు ఎవరికైనా ఏ కుటుంబానికైనా కూడా తీరని సమస్య, ముఖ్యంగా పేదవారికి అయితే ఇంకా మరీ చెప్పలేనంత కష్టం కూడా ఉంది కుటుంబానికి కూడా. మరి అటువంటి పరిస్థితులు మన సభ్యులందరూ కూడా మరి జమానికి చాలా పెద్ద గదిని ఈ మానవతా దృక్పథంతో కలిసి చేయడం మరి వారికి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఒక విషయం కూడా అంటే ఒక డాక్టర్ కానీ కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది మనకంతా బాగుంది దయచేసి ఎవరు కూడా అసలు చేయదు. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కూడా ఈ కోవిడ్ గురించి కూడా ఇంకా పూర్తిగా ఇంకా మనకి స్టడీస్ కూడా తెలియడం లేదు. ఎంచేతంటే కొత్త కొత్తగా ఈ కోవిడ్ తర్వాత పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, అదే షుగర్ వచ్చిన వాళ్ళు కానీ చాలామంది చూస్తున్నాం. ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత వస్తాయి. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మనకేం పర్వాలేదు మాత్రం ఎవరు అనుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా మన ఆరోగ్యం బాగుపడుతుంది, చాలా డబ్బులు కూడా మంచిగా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో మాత్రం తప్పనిసరిగా మెడికల్ చెకప్ కూడా, అంటే నేను రోజు గంట చేస్తున్నాను గడి గంట చేస్తున్నాను పర్వాలేదు మాత్రం అనుకోవచ్చు. ముఖ్యంగా గతంలో అయితే ఆ ప్రాబ్లం లేదు కదా, కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం చూస్తున్నాం రకరకాల కాంప్లికేషన్ కాబట్టి మధ్య మధ్యలో మాత్రం తప్పనిసరిగా మెడికల్ చెకప్ కూడా మరి చేయించుకోవాల్సిందే. మరి ఇంట్లో కూడా కోరుతూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం నిజంగా దురదృష్టకరమైన ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం జీబీఆర్ గ్రౌండ్ ఇదే మొట్టమొదటిసారి అని అనుకుంటున్నాను, ఇదే చివరిసారి కూడా కావాలని మరి కోరుకుంటూ మరి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనుకుంటున్నాను మీ అందరికి పేరు 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 పేర్లు కూడా అభివందనాలు తెలుస్తున్నాను.